పెట్టాలని వెంటనే రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి పెట్టాలని వెంటనే రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి పెట్టాలని వెంటనే రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి పెట్టాలని వెంటనే రాజీనామా చేయాలి పత్రం చేయాలి పత్రం చేయాలి పెట్టాలని వెంటనే పత్రం చేయాలి దసరా మీద వర్క్ చేయమని అడుగుతా ఉన్నా పర్సనల్ లాట్లోకి వెళ్ళకుండా అలాగే ఈ మధ్య కాలంలో సినిమాలు టికెట్లు ఆన్లైన్లో అమ్ముతా ఉన్నారు అందులో అంటే మీరు సమాచార మంత్రిగా ఏ సినిమాకి అన్ని ఎంత వస్తున్నాయి ఎంత లాభం వస్తుంది ఎంత నష్టం వస్తుంది ఏ ఏ ప్రొడ్యూసర్కి ఎంత వస్తుందో లెక్కలు బాగా చెప్తున్నారు మీరు సమాచార మంత్రిగా ఇంకొక విషయం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఎంత రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎంత రాష్ట్రం ప్రతి నెల ఎంత ఎంత అప్పు తీసుకొస్తుంది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది ఆ బాధ్యతలన్నీ తప్పించుకుని ఈ పర్సనల్గా అటాకులు చేయబాకండి ఒక ఒక పార్టీ అధ్యక్షుల్ని ఎందరో ఎన్నో కోట్ల మంది అభిమానించే ఒక నాయకుడిని పట్టుకుని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి మేమేమి అమాయకులం కాదు మేము మీ ఇల్లు ముట్టడిస్తాం ఇది కనుక ఆగకపోతే కనుక వెంటనే ఆపండి అలాగే బేషరత్గా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పండి చెప్పే వరకు మేము మాట్లాడుతూనే ఉంటాం మీరు టికెట్లు ఆన్లైన్లో అమ్ముతానంటున్నారు ఇసుక విషయంలో ఎందుకు చేయలేదు మళ్ళీ మటన్లో కూడా చేస్తానంటున్నారు ఇసుక విషయంలో మీ సత్తా ఏంటో మాకు తెలుసు చూసాం మరి ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు అప్పచెప్పారు ఇసుక విషయం ఇవాళ రోజున ఒక టాపీ మేస్త్రి ఇల్లు కట్టాలంటే చాలా కష్టమైపోతుంది మన బందర్లో ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో మీకు తెలుసా ఎంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు కట్టడానికి ఇల్లు లేక అంటే ఎక్కువ వర్క్ లేక ఎందుకంటే 18,000 ఒక ట్రాక్టర్ ఒక 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 లారీ పడుతుంది అనమాట 18,000 పడితే ఎలా కట్టుకుంటారు ఎన్ని 36,000 ఓకే 36,000 అది ఇంకా ఎక్కువ నేను చెప్పిన దానికంటే మరి మీరు ఆన్లైన్లో చూస్తే చాలా తక్కువ చూపిస్తూ ఉంది మీరు ఇక్కడే మేనేజ్ చేయాలి మరి టికెట్ల విషయంలో ఏం మేనేజ్ చేస్తారండి మీరు అంటే బ్లాక్లో ఏమి నమ్ముకుందామని ప్లాన్ చేసుకుంటున్నారే అండి ఇది కూడా చెప్పండి సార్ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వస్తే ఆదాయం పెరుగుతుంది కొత్త ఐటీ పరిశ్రమలు వస్తే ఆదాయం పెరుగుతుంది కొత్త ఫ్యాక్టరీలు వస్తే ఆదాయం పెరుగుతుంది అంతేగాని సినిమా టికెట్లు అమ్ముకుంటేనో మటన్ అమ్ముకుంటేనే రాదు మీకు ఫ్యాన్స్ అయ్యారంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఫ్యాన్స్ ఎలా అయ్యారో నాకు అర్థం కావట్లేదు మీ వెనకాల ఉన్న వాళ్ళందరినీ అడగండి వాళ్ళందరూ ఎవరు ఫ్యాన్స్ చెప్తారు మీకు అర్థమైపోతుంది ఎవరు ఫ్యాన్స్ అయితే మీరు అదే అలాగే మెగా సినిమాలు ఏదొచ్చినా బ్లాక్లో ఎవరు అమ్ముతారో మీకు తెలుసు సో అలాగే ముందు మీరు బేషరత్గా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి చెప్పే వరకు జన సైనికులు అందరం మిమ్మల్ని వెంపడిస్తూనే ఉంటాం క్షమాపణ చెప్పే వరకు మేము ఇలాగే ఉద్యమిస్తూనే ఉంటాం థ్యాంక్ యూ ఇచ్చినటువంటి మరి తీరును చూసి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడారు మరి మీరు మాట్లాడినటువంటి మాటలు ఎంతమంది అన్నారో ఒక కులాన్ని పట్టుకుని మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అది ఎంతవరకు పద్ధతి ఇక్కడ ఉన్న వాళ్ళకి నోరు లేవా ఇక్కడ ఉన్న వాళ్ళకి మాటలు రావా మేము మాట్లాడగలం కానీ మాకు సాంప్రదాయము మాకు కట్టుబాట్లు జనసేన పార్టీకి ఉన్నాయి కనుక మేము అలా మాట్లాడతలే ఎందుకంటే రేపొద్దున ఎవరన్నా మా జన సైనికులు దెబ్బలాడుకుంటే ఇది పద్ధతి కాదురా ఇలా మాట్లాడకూడదని చెప్పాల్సింది మేమేమి నోరు పారేసుకున్నాం అనుకో మీరు మాట్లాడారు కదా అని మమ్మల్ని అంటారు రేపొద్దున కనుక మీరు మీ నోరు దగ్గర పెట్టుకోండి మాట్లాడేటప్పుడు నాయకులతో ఒక గౌరవం ఇచ్చి మాట్లాడండి ఇంతే తప్ప అరే ఒరే బామ్మర్దీలు మేము అనగలం కనీసం అలాంటి మాటలు మానుకోండి గౌరవంగా మాట్లాడుతూ నేర్చుకోండి పక్కన స్టాలిన్ గారు ఉన్నారు ఎలా మాట్లాడుతున్నారు చూడండి ప్రతిపక్షాన్ని ఎంత గౌరవిస్తున్నారో చూడండి మీరు కూడా అలా గౌరవిస్తే గౌరవం పెరుగుతుంది తప్ప తిడితే పత్తి తిడతారు ఒక మాట అంటే 10 మాటలు అంటారు అనిపించుకోండి అవసరమా ఇంట్లో వాళ్ళని తిడుతున్నారు వీధిలో వాళ్ళని తిడుతున్నారు అందరినీ తిడుతున్నారు ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా తిట్టించుకుంటున్నారు మాటని కనీసం ఇక నుంచి ఇలాంటి మాటలు మాట్లాడటం మానుకోండి లేదంటే మేమే ఒక్క మాటకి 10 మాటలు అనాల్సి వస్తుందని జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని ఖండిస్తున్నాం మీరు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి సారీ చెప్పాలని జనసేన పార్టీ తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా ఇప్పుడు మా వాళ్ళు చెప్పినట్టుగా మీరు బందర్ మీద దృష్టి పెట్టండి బందర్ సమస్యల మీద దృష్టి పెట్టండి మీరు ఇవాళ వరకు 2.5 సంవత్సరాలు అయింది ఏం పని చేశారు మీరు చెప్పండి ఒక్క పని చేయలేకపోయారు మా ఇప్పటి నుంచో బందర 40 ఏళ్ళ మట్టి శంకుస్థాపనలే తప్ప కోర్టు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు
కనీసం మెడికల్ కాలేజ్ అన్నారు ఓపెనింగ్ అన్న ఏమీ లేవు ఓపెనింగ్లు తప్ప మాకు శంకుస్థాపన లేవు కనుక మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి బందర్ డ్రైనేజీ సమస్యలు కనీసం ఇరవై ఏళ్ళ ఇవాళ వరకు పూర్తి చేయలే ఇవాళ పెద్ద హాస్పిటల్లో డాక్టర్లాగా బాధపడుతున్నారు కరోనా వచ్చి నానా బాధలు పడుతున్నారు ప్రజలు దాని మీద దృష్టి పెట్టండి పరిపాలన గురించి మాట్లాడండి ప్రతిపక్షం గురించి మాట్లాడటం కాదు మొన్న చూస్తే మొన్న మరి అయ్యన్న పాత్ర ఇష్టమైనట్టు నాయకుల్ని అధికారులు మాట్లాడారు మీరు వెళ్ళి అక్కడ నాయకుడి మీద పడిపోయారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని తిట్టారు ఇదా మాట్లాడతాం ఇదా మీరు ఇచ్చేది సందేశం మాట్లాడుతూ నేర్చుకోండి గౌరవంతో నేర్చుకోండి నోరు దగ్గర పెట్టి మాట్లాడండి మీకంటే 100 రెట్లు మాట్లాడగలం మాకు తెలుసు వదిలేశాం మీరు పట్టుగా ఎలాడుతున్నారు కనుక మీ పద్ధతులు మార్చుకోకపోతే మా జన సైనికులు మేము నెక్స్ట్ మీటింగ్లో మీరు చూస్తారు ఎలా మాట్లాడతామని హెచ్చరిస్తూ